భారత స్వాతంత్రానికి ముందు చట్టాలు. ఆగస్టు ప్రతిపాదనలు 1940 లార్డ్ లిన్ లిత్గో రూపొందించారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత భారత్కు అధినివేశ ప్రతిపత్తి డొమినియన్ స్టాటస్తో పాక్షిక స్వాతంత్రం ఇస్తామని ఆగస్టు ప్రతిపాదనలో చెప్పారు. క్రిప్స్ వ్యాపారం కోసం భారతదేశానికి 1942 మార్చి 22 వచ్చారు. రెండో ప్రపంచ యుద్ధంలో భారత సైన్యాలు పాల్గొంటేనే రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు అవకాశం ఇస్తామని క్రిప్స్ ప్రకటించారు. క్రిప్స్ వ్యాపారం చెల్లని చెక్కు లాంటిదని మహాత్మా గాంధీ వర్ణించారు. సిఆర్ ఫార్ములాను 1944 శ్రీ గోపాలచారి రూపొందించారు. భారత్ స్వాతంత్రానికి ముస్లిం లీగ్ ఆమోదం తెలపాలి. అలాగే తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ భాగం పంచుకోవాలి అని సిఆర్ ఫార్ములా పేర్కొంది. దేశ విభజనపై తమ అభిప్రాయాలు చెప్పే హక్కు అన్ని పార్టీలకు ఉంటుంది. విభజన ప్రకారం వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు. భారత్లో ఉండేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు అని సిఆర్ ఫార్ములా పేర్కొంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్ ప్రధానిగా లార్డ్ క్లెమెంట్ అట్లీ ఎన్నికయ్యారు. ముగ్గురు మంత్రులతో ఓ వ్యాపార కమిటీని భారత్కు పంపారు. కేబినెట్ వ్యాపారం 1946. వీటిలో సభ్యులు పెథిక్ లారెన్స్ చైర్మన్తో పాటు స్టాఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్. కేబినెట్ వ్యాపారం 1946 మే 16 తమ అభిప్రాయాలను వెల్లడించింది. ప్రత్యేక రాజ్యాంగం రూపొందించుకుంటే స్వాతంత్రం ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అన్నది కేబినెట్ వ్యాపారం. పాకిస్తాన్ అంటూ మరో దేశం ఏర్పాటు చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పినది పెథిక్ లారెన్స్ చైర్మన్తో పాటు స్టాఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్తో కూడిన కేబినెట్ వ్యాపారం. పాకిస్తాన్ అంటూ మరో దేశం ఏర్పాటు చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. రాజ్యాంగ రూపకల్పన కోసం ప్రత్యేక రాజ్యాంగ పరిషత్ ఏర్పడుతుందని చెప్పినది కేబినెట్ వ్యాపారం. భారత గవర్నర్ జనరల్గా నియమితులైన మౌంట్ బాటన్ ఓ ప్రణాళికను రూపొందించారు. దాన్ని మౌంట్ బాటన్ ప్రణాళిక అంటాం. 1947 ఆగస్టు 15 భారత్ పాకిస్తాన్ అని రెండు దేశాలుగా విభజించబడతాయని చెప్పినది మౌంట్ బాటన్ ప్రణాళిక. 1947 భారత విహారాల నియంత్రణ కోసం రూపొందించిన ఆఖరి చట్టం 1947 భారత స్వాతంత్ర చట్టం. 1947 భారత స్వాతంత్ర చట్టాన్ని 1947 జూలై 4 బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఆ టైంలో బ్రిటిష్ ప్రధాని క్లెమెంట్ అట్లీ. 1947 భారత స్వాతంత్ర చట్టానికి జూలై 15 ఆమోదం లభించింది. 1947 భారత స్వాతంత్ర చట్టానికి జూలై 18 బ్రిటిష్ రాణి ఆమోద ముద్ర వేశారు. 1947 భారత స్వాతంత్ర చట్టం 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది.